వెల్కమ్ టు అమ్మో బ్లాగ్స్ అండ్ ఇప్పుడు మనం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాము వ్యాలంటైన్స్ డే స్పెషల్. వ్యాలంటైన్స్ డే ఏ వీడియో చేయాలంటే ఇప్పటికే అసలు ఏ వీడియో చేయాలో ఐడియా లేదు. ప్రస్తుతానికి రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను, కానీ పైన ఉన్నది అబ్బాయి కాదు అమ్మాయి. ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపించబోతున్నాను, మేబీ అది చాలామంది లవర్స్ కావచ్చు, ఏదైనా ట్రూ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతాయి. అదేంటనేది మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను నేను. సో దీని నా 10th క్లాస్మేట్, మేమిద్దరం ఒకటే బెంచ్, సెకండ్ బెంచ్. ఒక్కొక్కసారి నేను థర్డ్ బెంచ్కి షిఫ్ట్ అయ్యేదాన్ని, మనకి కొంచెం గ్యాంగ్ ఎక్కువ కదా. ఇంకా చాలా స్కూల్ విశేషాలు అన్నీ మనం మాట్లాడుకోవాలి, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఈ 3 రోజెస్లో ఒక రోజు దానికి ఇద్దాము, మిగతా 2 రోజెస్ ఎవరికో నేను చెప్తా. 1, 2, 3 నా లైఫ్లో నాకు ఇప్పుడు వచ్చి ఒక రోజు కూడా ఎవరు ఇవ్వలేదు. మేబీ భయం ఏమో నేనంటే. అండ్ ఇదే వాళ్ళ ఫ్లోర్ అండ్ వాళ్ళ ఇల్లు. ఇది ఆల్రెడీ కింద పెట్టింది, పియోస్ట్ పిక్ యువర్ స్టైల్ అంట. నాకు లోపలికి వెళ్తాను కానీ అది ఏంటో తెలీదు, మనం బెల్ కొట్టద్దు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి అసలు అది ఏం చేస్తుందో చూద్దాం. వాలెంటైన్ వీక్ కదా. ఓకే, ఏంటి అంత క్లమ్జీగా ఇంకా ఈ టైం ఏంటంటే నా వర్క్ చూద్దా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయమేంటి, చూపిస్తాను ఎందుకు లిఫ్ట్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చూపిస్తున్నావు నాకు? ఇదిగో ఈ వీక్ లో చేసినవి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో. ఫస్ట్ ఏం చూస్తా, బాక్స్ చూడు డిఫరెంట్ గా ఉంటది. ఏంటి క్యారేజ్ బాక్సా? ఇప్పుడు ఇది ఎవరెవరికి ఇస్తున్నారు? ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఇస్తున్నారు, వాళ్ళ యానివర్సరీ ప్లస్ వాలెంటైన్స్. సో రెండు కలిపి ఉంటుంది అని చెప్పి చేశారు. ఓకే, ఆ అమ్మాయి చాలా లక్కీ కదా. చాలా లక్కీ అబ్బా. ఇవి ఒకటి బాగుంది. ఇదేంటి? ఇది కూడా అంటే హస్బెండ్స్ కి వైఫ్ కి ఇచ్చినది, కాకపోతే ఇది బర్త్డే కి ఇచ్చినది. ఓకే బాగుంది. ఇది బుక్ ఒకటి. ఓకే, ఇందులో ఫోటోస్ అవి చేయాలి. ఇదేంటి వెరైటీగా ఉంది? ఇది జంపింగ్ బాక్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే అలాగే పడతాయి, ఇంకా అవి ఇంకా జంప్ అవుతాయి. బట్ ఇప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. బాగున్నాయి. కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా అంటే ఇది పర్సనలైజ్ మొబైల్ కేసెస్, ఫోటోస్ తోస్తే చూసా మొబైల్ కేసు. ఇది పబ్జి కేసా? పబ్జి కేస్, పబ్జి లవర్స్ కి ఇది. ఇది వచ్చేసి నైట్ పెన్. ఓకే, భలే ఉంది చూడు. పియోస్ట్ పిక్ యువర్ స్టైల్ మెసేజ్ బాటిల్స్, చిన్న చిన్న మెసేజెస్ పెట్టుకోవచ్చు కదా. సో అట్లా మెసేజ్ బాటిల్స్, మెసేజ్ బాటిల్స్ పెద్ద పెద్ద లవ్ లెటర్స్ కాకుండా చిన్న చిన్న వన్ లైన్ ఏమైనా చెప్పాలి అని అనుకుంటే వీటిలో కవితలు రాస్తారు కదా కొంతమంది, అలా చిన్న చిన్న కవితలు రాసుకోవచ్చు. ఇందులో ఏమీ లేదు. ఇంకా ఇది వచ్చేసరికి జస్ట్ డైరీ, అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న డిజైన్స్ వేసుకొని ఎవరికైనా డైరీ ఇచ్చుకుంటాం కదా, పర్సనలైజ్డ్ డైరీస్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కార్డ్, ఇది ఒక కార్డ్. అండ్ ఇది వ్యాలంటైన్స్ డే బాగా సెట్ అవుతుంది తెలుసా, లవ్ సింబల్ స్క్రాప్ బుక్స్ వాళ్ళ ఫోటోస్ వాడుకొని. వ్యాలంటైన్స్ డే అంటే రెడ్ ఎక్కువ రెడ్ ప్రిఫర్ చేస్తారు, లవ్ సింబల్ రెడ్ అండ్ లవ్ సింబల్ గ్రీటింగ్ టైప్ లో ఉంది, కానీ ఇది ఒక బుక్ లా కూడా అనిపిస్తుంది. ఇది చూడండి, ఓకే లవల్లా. ఇదేంటంటే చిన్న చిన్నవి, ఇప్పుడు చూడు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే చూసావు, 200-300 ఎవరికైనా కార్డ్స్ కావాలి. ఓకే, సో ఇలా సింపుల్ గా తక్కువ ఫోటోస్ తో కావాలనుకునే వాళ్ళకి ఇలాగే సింపుల్ గా సింపుల్ కార్డ్స్. ఇవి ఎంత? 200-300 300-400 అట్లా. ఇంకా ఇందులో ఫోటోస్ పెట్టలేదు, ఫోటోస్ పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చూసావా, బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడు నాకు ఎలాంటి చేయలేదేంటి, అప్పటికి నేనే డెవలప్ అవ్వలేదు. ఎంత అవును,
నువ్వేమో ఇలాగా ఎవరు లేనోలే, నేను సింగిల్ నువ్వు సింగిల్ అందుకే నేను పక్కనోళ్ళు చేస్తాను నువ్వు వీడియోలు చేసుకుంటున్నావు. ఎవరు లేనోళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇదేమో పక్కన వాళ్ళకి ఇలా గ్రీటింగ్ కార్డ్స్ చేస్తుంది, నేనేమో ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. నా వర్క్ ఫినిషింగ్స్ ఒకటి ఉంది, చూస్తావా సరదాగా? చూద్దాం ఇప్పుడు అంటే వెళ్ళాలా మనం. సో ఇప్పుడు ఏంటి వచ్చేసరికి స్క్రాప్ బుక్. స్క్రాప్ బుక్ ఇప్పుడు ఇదిగో బ్యాంగ్లూర్ పంపించాలి స్క్రాప్ బుక్ ఇప్పుడు. సో దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఫినిషింగ్స్ చేస్తాను, నీకు పంచర్థం చేస్తావా చెప్పు. నాకు ఇది కార్నర్ పంచ్ చేసిస్తాము. కార్నర్ పంచా? ఇది కార్నర్ పంచరా? అది కార్నర్ కి పెట్టేసి పంచ్ చేస్తే నీకు కార్నర్ పంచ్. ఓకే ఇది లానే కదా. యా ఇంకా లోపల పెట్టి, బాగా లోపల పెట్టేస్తే నీకు పెడతాది. ఇంకెంతగానే ఎలా చేసాడు కొంచెం లోపల పెడతాను అంతే పంచి. నాకు సో ఇప్పుడు నేను ఇక్కడ చాలా అద్భుతం చేశాను, ఒక పంచ్ చేశాను చూసారా, ఇక్కడ చాలా షార్ప్ గా ఉంది ఇది. అండ్ ఇటు చూడండి షేప్ వచ్చింది, కార్నర్ పంచ్ చేసేదంట. 2020 అద్భుతం ఏంటంటే అమ్ము ఇది చేయడమే. నేను కూడా ఇప్పుడు నీకు పోటీగా ఏమైనా పెట్టినా ఇలాంటి పెట్టేసి బాగుంటుంది కదా. అసలు ఇప్పుడు మనం ఈ వ్లాగే వ్యాలంటైన్స్ డే గురించి. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి అసలు? ఏంటి అసలు వ్యాలంటైన్స్ డే అంటే? ఒకసారి కట్టేనా, నాకు కట్ట కావాలి. సో ఇది నేను 4 సైడ్స్ కార్నర్ పని చేస్తాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూడండి. ఒక నిమిషం, ఇది వచ్చేసి చూడు చిన్న లక్ష్మి ఏంటంటే ఇవి ఎంబ్లిష్మెంట్స్ కి వాడతాము. ఓకే అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే ఇది కవర్ పేజ్ కదా. సో కవర్ పేజ్ ఏంటంటే వాళ్ళు చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి అసలు ఏంటి వాళ్ళ థీమ్ ఏంటి అని అర్థం అవ్వడం కోసం ఫస్ట్ వ్యాలంటైన్స్ డే విషెస్ తో మనం మెన్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళ ఉంటుంది కదా ఒక్కొక్కరికి బర్త్డే అని వ్యాలంటైన్స్ డే అని ఎవరి విష్ పట్టి మనం చేస్తాం. సో ఇప్పుడు మనం వ్యాలంటైన్స్ డే కి వీడియో చేస్తున్నాం కాబట్టి అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్స్ డే అంటే యాక్చువల్లీ వ్యాలంటైన్ అని అతను ఒక సెయింట్, అతన్ని సమ్ ఒక రీజన్ తో ఒక జైల్లో పెడతారు. సో అతనికి ఒక జైలర్ కూతురుతో లవ్ లో పెడతారు. యాక్చువల్లీ అతనికి ఒక ఉరిశిక్ష పెడుతుంది. సో అతన్ని హ్యాంగ్ చేసే రోజు అతను లవ్ చేసిన అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాసి పంపిస్తాడు. ఆ లవ్ లెటర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా కనెక్టింగ్ గా లవబుల్ గా ఉంటుంది. జనాలందరూ ఏంటంటే దాన్ని బాగా కనెక్ట్ అయిన తర్వాత అదే లాస్ట్ లవ్ లెటర్, తర్వాత అతను చదివి ఆ లవ్ లెటర్ ఏమైనా అతన్ని హ్యాంగ్ చేసింది 14th ఫిబ్రవరి. సో ఆ రోజు లెక్క కోసమని వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఇక్కడ మనకి రోమన్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళకి ఏంటంటే వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు గిఫ్ట్స్. సో మోస్ట్లీ అందుకే వ్యాలంటైన్స్ డేకి ఒక్కొక్క వీక్ కి ఈ వీక్ అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చుకుంటూ వస్తారు. మెయిన్ ఏంటంటే ఓవరాల్ గా 14th న పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా వీక్ అంతా కూడా సెలబ్రేట్ చేస్తారు. సమ్ వ్యాలంటైన్ వీక్ అని చెప్పి రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే అలా ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఏదో వ్యాలంటైన్స్ వీక్ అని జరుపుకుంటున్నారు కానీ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఫస్ట్ హీరో డాడీ. మనం అడగక ముందే మన చిన్నప్పుడే మన డాడీ మనకి స్కూల్ కి వెళ్ళినప్పుడు చాక్లెట్ కొనిచ్చేస్తాడు, బర్త్డే టెడ్డీ బేర్ కొనిస్తారు. సో ఇవన్నీ మన డాడీ మనకి ఇచ్చేసారు. తర్వాత ఏదో ఈ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి టెడ్డీ డే, చాక్లెట్ డే, ప్రపోజల్ డే అలా పెట్టారు. నీకు తెలిసిన నాకు వచ్చిన కస్టమర్స్ లో ఓన్లీ వ్యాలంటైన్స్ డే ఓన్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కాకుండా ఒక కస్టమర్ ఉన్నాడు, వాళ్ళ మమ్మీకి చేయించాడు వ్యాలంటైన్స్ డే రోజు పర్టికులర్ గా. వాళ్ళ మమ్మీకి చేయించాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ కంటే మమ్మీ ఎక్కువ ఇంపార్టెంట్ కదా అంటారు. ఏమన్నా అంటే నా ఫస్ట్ లో మమ్మీ అంటారు. సో ఇలాగా చాలా మంది ఉన్నారు తెలుసు ఇట్లాగా చేయించుకునే వాళ్ళు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, మమ్మీ కంటే ఏముంది గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చుకుంటారు అనుకున్నాం. కానీ ఇలా మదర్స్ కి ఇలా కూడా ఇచ్చేయడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఇంత ఇన్ని చేసావు కదా, ఇన్ని చేసావు, నీ లైఫ్ లో ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా ఈ ఫీల్స్ లో? ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్స్ అంటే యాక్చువల్లీ చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని వర్క్స్ ఎలా ఉంటాయంటే డబ్బుల కంటే కూడా ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఎంత క్యూట్ గా లవ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ లో వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తుంది, నేను హ్యాపీగా నా లవ్ అంతా చూపించుకోవాలి వాళ్ళకి అని చెప్పి కొన్ని వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది చూడు. నిజంగా అలా టైంలో అనిపిస్తుంది అసలు డబ్బుల కంటే కూడా చాలా బాగుంటుంది అని చెప్పి. ఇందాక నేను చూస్తే ఇందాక నేను వచ్చేసినప్పుడు చూసాను కొంతమంది కవితలు కూడా ఏమో రాసినట్టున్నారు. కవితలు రాశారు వెయిట్. సో దీనికి కవితలు కూడా పంపిస్తున్నారు నేనే చెప్తాను. కాస్తైనా కునుకు రానియదు, కన్నుల్లో కదిలే నీ రూపము, క్షణమైనా నిన్ను విడిచి ఉండలేదు నా ప్రాణము.
హౌ స్వీట్, చాలా బాగా రాశారు. ఎవరు వాళ్ళ ఓన్ రైటింగ్ తోనే ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతోనే రాయించి అది పెట్టించాను. ఎంత మనం రాసినా వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్ వచ్చే అంత మేరేది కదా. అవును, ఒక్కొక్కసారి మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే కొన్ని కొన్ని మన చేతితో చేసి రాసి అటువంటి మంచి ఫీల్ ఉంటుంది. అంటే నాకు ఇంకా అలాంటి ఫీల్ ఇంకా లేదు, లైఫ్ లో వస్తే మీకు షేర్ చేస్తాను. నీకు నాకు అలాంటి జరిగేసరి చాలా పడుతుంది. అవును, ఈ లోపు ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను ఏదో ఒకటి చూడాలి. ఇవి క్యాలెండర్స్. అవి పర్సనలైజ్డ్ క్యాలెండర్స్. ఇప్పుడు క్యాలెండర్స్ అంటే వాళ్ళ వీళ్ళ ఫోటోస్ కాదు, మన ఫోటోస్తోనే చేసుకోవచ్చు కదా. మన ఇంట్లో మన క్యాలెండర్ మీద మన ఫోటోస్ బాగుంటుంది కదా. మన ఇంటికి వచ్చి క్యాలెండర్లో మీ ఫోటో ఏంటి అని అడిగితే ఎలా ఉంటుంది? ఎవరికైనా గిఫ్ట్ చేయడం కూడా భలే ఉంటుంది తెలుసా. అవునా, బాగుంది. అక్క కదా ఇది, అక్క బావ కాదు, ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ ఫోటో ఇది. ఇలా చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నీ లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఏమైనా ఉందా? నా లైఫ్ లో ఇంకొక క్రేజియెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, ఒక సోల్జర్ కి వాళ్ళ వైఫ్ ఇచ్చారు. మరీ దారుణం తెలుసా, వాళ్ళకి పెళ్ళైన 1 వీక్ కి అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళకి మ్యారేజ్ అయిన 1 మంత్ కి వాళ్ళ వైఫ్ పంపించింది ఇక్కడ నుంచి. తను మొత్తం ఒక స్టోరీ కింద క్రియేట్ చేసి, ఎలాగంటే తను ఎంత మిస్ అవుతుందో అతన్ని, ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో, అదంతా ఒక చిన్న స్టోరీ కింద క్రియేట్ చేయించి పంపించారు. నిజంగా అతను చాలా ఎమోషనల్ అయిపోయారు తెలుసా. కానీ ఒక సోల్జర్ కి అంతలాగా ఒక వైఫ్ తను సాక్రిఫైస్ కదా, అదంతా కూడా అదంతా చేసి పంపిస్తుంటే బా నిజంగా అనిపించింది. ఇలాంటి సోల్జర్ అని తెలిసి తెలిసి ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళి చేసి మళ్ళీ అతను ఇంకా స్పెషల్ గా ఫీల్ అయ్యేలా, ఇవిడ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసేసరికి నిజంగా ఆవిడకి ఎలాగా ఇతనికి ఎలాగ తీసుకున్నారో తెలియదు. కానీ నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. ఇలాంటి మూమెంట్స్ కూడా కొన్ని బాగుంటాయి కదా. మనం కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో కూడా చూస్తాం కదా, కిడ్స్ ని ఎంత మిస్ అవుతారు. అసలు వాళ్ళ కిడ్ ఇలా ఉంటాడని కూడా ఒకసారి తెలియదు. పాపం అతను మరీ 1 వీక్ లో పెళ్ళైన 1 వీక్ లో అతను వెళ్ళాల్సి వస్తే ఉంటుంది కదా. అయినా కూడా మనం ఆవిడ ఇంత లవ్వబుల్ గా చేసింది అంటే అసలు నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా మన ఇండియా ఎంత బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇదిగో నాది బేసిక్ ఫినిషింగ్ కంప్లీట్ అయింది. అసలు ఫస్ట్ మనం చూసినప్పుడు ఇది ప్లెయిన్ పేపర్, ఇప్పుడు చూసారు కదా చాలా అందంగా ఉంది. చాలా చాలా టాలెంట్ ఉంది మ్యాగి నీకు. థ్యాంక్ యూ. అండ్ చెప్పారు కదా వ్యాలంటైన్స్ డే అంటే ఏ ట్రూ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని జరుపుకోవచ్చు. ఓన్లీ కపుల్స్ లవర్స్ కాదు, మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, బ్రదర్ అండ్ సిస్టర్, నేను కూడా చేసుకోవచ్చు. చేసుకుంటాను మంచి బెస్ట్ ఫ్రెండ్ వ్యాలంటైన్స్. ఓకే, ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే కి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఏంటంటే, మీ అందరికి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను నేను ఈరోజు. నా 7th క్లాస్ నుంచి నేను ఒకరితో రిలేషన్ లో ఉన్నాను అండ్ నన్ను తిట్టుకోకండి నేను తర్వాత చూపించాక. ఆ గిఫ్ట్ ఏంటంటే నా లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలని చెప్పి నేను అది వేయించుకున్నాను. అదేంటంటే నా ఫేవరెట్ కన్నయ్య. సో ఇది ఇంకా పీల్ అవ్వాలి, సో అంత క్లియర్గా లేదు. అండ్ నా లైఫ్ లాంగ్ ఇది నాతోనే ఉంటుంది. సో ఇది కన్నయ్యకి ఇచ్చేసాను. సో ఇది కన్నయ్య రోజు. ఈ 3rd రోజు ఎవరికంటే నాకే ఇది. సో ఈరోజు నాకు స్టైల్ ఇది రాజమండ్రిలోనే ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు మీకు కావాల్సిన గిఫ్ట్స్ కానీ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ డిస్క్రిప్షన్ లో పెడతాను, అలాగే లాస్ట్ లో దీని డీటెయిల్స్ కూడా నేను పెడతాను. అండ్ చాలా చాలా మంచి టాలెంట్ ఉంది దీని దగ్గర, నాకు వరకు తెలీదు. ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది. రాజమండ్రిలో ఇలాంటిది నా ఫ్రెండ్ స్టార్ట్ చేసిందంటే చాలా 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 హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ మ్యాగి. థ్యాంక్ యూ. ఇప్పుడు నా గురించి అని ప్లీజ్ డూ ఫాలో అమ్ము బ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ షేర్ సారీ ట్రింగ్ బెల్ ఐకాన్.